హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం రెండే రెండు పదార్థాలతో పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే విధంగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి మరీ పలచగా ఉండే అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా ఆ అటుకుల్ని వేసుకొని వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో ఒక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి నీళ్లను వేసుకొని ఈ అటుకుల్ని జస్ట్ ఒక్క పది నిమిషాల పాటు నానపెట్టుకోండి సో నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు అటుకులు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా అటుకులు నీళ్లను పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనం అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారనమాట మీరు అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వను కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేశాను అనమాట మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ అటుకుల పిండి రెండూ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా ఉంటుంది అనమాట అందుకోసం కొద్ది కొద్దిగా నేలను వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటా ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళని ఎక్కువ ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి పిండి ఒకవేళ లూజ్ అయిందంటే ఇడ్లీలు అనేవి అసలు రావన్నమాట అందుకోసం పిండిని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి సో పిండి కలిపిన తర్వాత చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనకి రవ్వ అనేది నానుతుంది అనమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా రవ్వ నానిపోయి మనకు కొంచెం ఇలా గట్టిపడిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా దగ్గరగా చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అవడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి ఒకవేళ మీకు ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫర్మెంటేషన్కి పెడతామో అదేవిధంగా పిండిని ఫర్మెంట్ చేసుకొని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇడ్లీని వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి నూనెతో గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇడ్లీని పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు పన్నెండు ఇడ్లీ వచ్చాయన్నమాట దాన్ని బట్టి మీరు ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి సో ఇలా ఇడ్లీలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి మీకు ఒకవేళ ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో హోల్ వచ్చింది అనుకోండి పైన ఈ విధంగా ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ వచ్చి బాగా ఉడుకుతాయి అన్నమాట ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఇడ్లీలను వండేసుకోవడమే నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను నీళ్లు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మన చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నామంటే మన చేతికి ఈ పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లు సో ఇలా ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకొచ్చి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇడ్లీని అలా సెట్ అవునండి వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకోండి ఒక గిన్నెలోకి నీళ్ళని పెట్టుకొని ఇలా స్పూన్ తడి చేసుకొని ఇడ్లీలను తీసుకోండి అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి ఇక నేను మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి సో ఇలా చక్కగా ఇడ్లీలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టాంట్ ఇడ్లీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఐదే ఐదు నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని అండ్ ఈ దోశలకి కాంబినేషన్గా మంచి స్పైసీ టమోటా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ మెత్తటి దోశల్ని అండ్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి సో ఒక ముప్పై సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయి అన్నమాట ఈ స్టేజ్లో ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా అందుకోసం నేను రెండు మీడియం సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి సో ఒక రెండు మూడు నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీరుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అనమాట నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకొని వీటిని ఒక్క ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వరకు వెల్లుల రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకునే చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వెంటనే దోసల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా రెండు రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ సో ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగుని వేసుకోండి మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పెరుగు సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలచగా ఉండే అటుకులను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నీళ్ళని వేసుకోండి ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళని వేసుకోవద్దు కరెక్ట్గా సరిపోతాయి అనమాట చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటే కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు ఇక నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు ఇది వచ్చేసి చిన్న అది ఖచ్చితంగా ఎలా మనకి ఒక స్పూన్ వస్తుంది అనమాట ఆ స్పూన్ మొత్తం ఈనోను కూడా ఈ పిండిలోకి వేసుకోండి సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి వంట సోడా ఉంటే ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుందనమాట పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందనమాట నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట సో పిండి రెడీ అయిపోయింది వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి ఈ పిండిని రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నెలని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోసల పిండి మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే ఒకటి రెండు గరిటెలు పోసుకోండి దోశ అనేది దాని అంతటా అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుందనమాట మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది సో చూసారా దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుందన్నమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాళ్ళాగా వస్తుందన్నమాట ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి ఈ దోశ పైన మనం చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి ఈ ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు దోశలు రెడీ అవుతాయన్నమాట ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి రెండే రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం ఈనో కలపడం అలా దోశ వేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట సో ఇలా చక్కగా దోశలు వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా చక్కగా ఈ విధంగా మెత్తగా లాగా ఉంటుందండి చక్కగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చిట్టి చిట్టు పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ పునుగులకి మంచి కాంబినేషన్గా రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను ఇక్కడ మీకు పునుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం ఒక గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి ఒకవేళ మీకు టైం లేకపోతే నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్లను పోసుకొని నానబెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలకే మనకి ఈ బియ్యం అనేది చక్కగా నానిపోతాయి అనమాట సో నేనైతే ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం ఇలా చక్కగా నానిపోవాలి మీరు వేడి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నా కానీ మీకు ఇలా చక్కగా నానిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని కడిగేసుకొని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి రెండు ఉడికించిన మీడియం సైజు బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి తర్వాత ఇందులోకి జస్ట్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అలాగే ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకోవద్దు పిండి కనుక పలచన ఏంటంటే మనకు పునుగులు అనేది అస్సలు రావన్నమాట అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది పునుగులు వేసుకోవడానికి ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోయి పిండి పలచనైందనుకోండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అలా పలచనైనప్పుడు ఏం చేసుకోవాలి అనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్పూన్తోనే బాగా కలుపుకోండి మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు సో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా కలుస్తుంది అనమాట సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మీకు ఒకవేళ పిండిలో సాల్ట్ సరిపోలేదు అనుకోండి మళ్ళీ కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు సో నాకు కూడా ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది మరీ పలచగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట పునుగులు వేసుకొని చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి పిండి చక్కగా సెట్ అయిపోతుంది ఈ లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి నేను వేయించిన శనగపప్పు చట్నీపప్పు అని కూడా అంటారనమాట తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి నెక్స్ట్ మూడు వెల్లుల్లి రేఖల్ని పైన తొక్కతో సహా వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నేలని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి గ్రైండర్లో వేస్తే మనకి ఎలా కొంచెం బరకగా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి పునుగుల్లోకి చట్నీ కొంచెం పలుచిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలో నార్మల్గా మీరు డైలీ పోపు ఎలా పెట్టుకుంటారో అదేవిధంగా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి ఏం లేదు ఒక టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు గింజలు వేసేసి ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఆ తాలింపును చక్కగా ఈ చట్నీలో వేసేసుకొని కలుపు చూసారా చట్నీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు వెంటనే ఈ పిండితోటి పునుగులు వేసేసుకుందాము పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పునుగులు వేసుకోవాలన్నమాట అప్పుడే మీకు పునుగులు అనేది చక్కగా పొంగుతాయి అనమాట నూనె సరిగా వేడవలేదు అంటే పునుగులు మీకు సరిగా పొంగవన్నమాట అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూడండి ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్నగా ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోండి మీరు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకున్నారంటే పునుగులు చక్కగా మంచి షేప్లో వస్తాయి అనమాట సో ఇలా చక్కగా కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అనమాట అందుకని ఫ్రీగానే ఇవి పునుగులను వేసుకోవాలి సో ఇలా పునుగులను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వెంటనే వీటిని కలపకుండా ఒక ముప్పై సెకండ్ల పాటు అలా వదిలేసేసి ఒక ముప్పై సెకండ్ల తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వెంటనే కలిపేశారంటే ఇవి ముద్దలాగా అయిపోతాయి అనమాట అందుకని పునుగులు వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పునుగుల్ని రౌండ్గా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలి చెప్తానని చెప్పాను కదా మీకు పొరపాటున పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్చగా అనిపిస్తే పునుగులు సరిగా మంచి షేప్లో రావన్నమాట అలాంటప్పుడు మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ వేసుకొని కలుపుకోండి అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పిండి మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా అప్పుడు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి బియ్య పిండి ఎక్కువ వేసేసారంటే పునుగులు టేస్ట్ కూడా మారిపోతుందనమాట జస్ట్ పొరపాటున కొంచెం లూజ్ అయితే పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి సో పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు నూనె పీల్చుతాయి అనే డౌట్ కూడా అవసరం లేదు చాలా బాగా వస్తాయి నూనె కూడా ఎక్కువ పీల్చమనమాట సో పునుగులు చూసారా ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు కావాలంటే టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది అనమాట సో ఇలా చక్కగా పునుగులు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా రెండో బ్యాచ్ పునుగులు కూడా వేసుకోవాలి అయితే రెండో బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు ఈ నూనెని మరొక నిమిషం పాటు బాగా వేడి చేసుకోండి ఎందుకంటే పునుగులు మనం ఫ్రై చేసుకునే లోపు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుందన్నమాట అప్పుడు మీరు పునుగులు వేసుకున్నారంటే ఇవి ముందు వచ్చినట్లుగా సరిగా పొంగవనమాట అందుకని ఒక నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రెండో వాయి పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఒక ముప్పై సెకండ్ల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత పునుగులను చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లాగా తీసుకోండి పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా సో ఇలా పునుగులను ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి పక్కనే కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటూ పునుగులు తింటూ ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇంకా నేను మీకు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ పునుగుల్ని వెంటనే ట్రై చేసేయండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను అలాగే ఒక ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రవ్వలోకి వేసేసుకోండి వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపను వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట వేడి మీద తినాలనేం లేదు చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అనమాట ఈ బంగాళదుంప వేయడం వల్ల సో ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను చూసారా పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక అరకప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే పప్పు కూడా అంటారు పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చూసారా ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఒక టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాం చూడండి ఇది కొంచెం రవ్వ అనేది నీళ్లను పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది సో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లను వేసుకొని పిండిని కలుపుకోండి మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం తిక్గానే ఉండాలన్నమాట మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మినపకుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ పోపు దిందులో కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి ఒక సేవ వచ్చేసి మనకి ఒక టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట ఈ చిన్న సేవ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక అర టీ స్పూన్ దాకా వంట సోడానే అయినా సరే వేసుకోవచ్చు మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లని తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే అదేవిధంగా వండేసుకోవడమే నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవా అని ఒక జాకిని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేశారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీలాగా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మెంట్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ